మన పద్ధతి ఏంటంటే ఇంట్లో 10 మంది ఉంటే ఒకడో ఇద్దరో పని చేస్తారు, మిగతా వాళ్ళు మొత్తం దిట్టంగా తిందిరుగుతూ ఉంటారు. అంటే ఎవడు పని చేయడు, ఎవడో పని చేయడు. మనకి సోమర్తనం ఎక్కువ, స్వార్థం ఎక్కువ, లంచగుండితనం ఎక్కువ. గవర్నమెంట్ని పరిపాలన చేయమంటే వాళ్ళకి పరిపాలన వదిలిపెట్టి పథకాలు పెడుతున్నారు. వాడికి 500 ఇస్తున్నాం నెలకి, వీడికి 1000 రూపాయలు ఇస్తున్నాం, వాడికి 10,000 ఇస్తున్నాం అంటే వాడు మంచివాడు అనుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి మేపుతున్నారు మనుషుల్ని, సోమరితనాన్ని ప్రోత్సహిస్తున్నారు. పని చేసేవని కూడా చేయకుండా చేరగొడుతున్నాయి గవర్నమెంట్లు. అది బైబుల్కి విరుద్ధం, తెలుసా మీకు? సోమరితనాన్ని ప్రోత్సహించకూడదు. ఎవరికి పథకాలు ఇవ్వాల్సిన పనిలే, ఎవరికి ఉచితంగా డబ్బులు ఇవ్వాల్సిన పనిలే. ప్రతి ఒక్కరికి కష్టపడి పని చేసుకోవటం నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించాలి, గవర్నమెంట్ నేర్పించాలి. కష్టపడేవాడిని ప్రోత్సహించాలి, కానీ ఊరకు కూర్చోబెట్టి పోషించకూడదు. ఊరకు కూర్చోబెట్టి సోమరితనాన్ని ప్రోత్సహించకూడదు. దశలోనికులకు రాసిన 2వ పత్రిక 3:10, దశలోనికులకు రాసిన 2వ పత్రిక 3:10 ఏం చెప్తుందంటే, బైబుల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అసలు పని చేయని వాడు ఆహారం తినడానికి యోగ్యుడు కాదు. అలాంటప్పుడు మళ్ళీ లగ్జరీస్ ఏంటి, మళ్ళీ పథకాలు ఏంటి? ఊరకు కూర్చోబెట్టి పథకాలు ఇవ్వటాలు, ఓరకు కూర్చోబెట్టి డబ్బులు ఖర్చు పెడతావు, ఒక డబ్బులు తీసుకొచ్చి ఇంకొకటి ఖర్చు పెడతాడు, సోమరితనాన్ని ప్రోత్సహించడం, ఇవన్నీ చేయటం వల్లే ప్రజలు నష్టపోతున్నారు. దేశం కూడా డెవలప్మెంట్ వెనకబడిపోతుంది. ప్రతి ఒక్కడు పని చేయాలి. పని చేయని వాడు ఆహారం పుచ్చుకున్నట్టుకు యోగ్యుడు కాడు. అందువల్ల ప్రతి ఒక్కడు పని చేయాలి. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ప్రతి ఒక్కడు పని చేసుకోవాలా, పని చేసి సంపాదించాలా, అప్పుడు తన భార్య పిల్లలను పోషించుకోవాలి. ఒక్కొక్కరిని పెళ్లి చేసుకోవాలంటే కట్నం ఎంత ఇస్తా అన్నాడు ఈ పనికి మాలినోడు. కట్నం తీసుకునేవాడికి పెళ్ళి ఎందుకు పనికి మాలిన తరహాగా? అంటే పిల్లాన్నే పోషించలేనోడికి మళ్ళీ పెళ్ళి అవసరమా? పిల్లలను పోషించలేనోడికి కట్నం అడిగేవాడికి అదేమంటే పెళ్లి ఖర్చులు కండే. ఆయన పెళ్లి ఖర్చు ఇస్తే ఈయన పెళ్లి చేసుకుంటాడంటే ఈ పనికి మాలిన ఎదవా? అంటే వాడి పెళ్లి ఖర్చులు ఇస్తే ఈడు పెళ్లి చేసుకునేవాడికి పిల్లనీయటం కూడా దండగే కదా. అంటే పెళ్లి చేసుకుని స్తోమత లేనోడికి మళ్ళీ పిల్ల అవసరమా? చీ, పెళ్లి చేసుకోవటానికి అన్నం పెడతానికి స్తోమత లేనోడికి, భార్యా పిల్లలను పోషించలేనోడికి మళ్ళీ పెళ్ళి, మళ్ళీ ముఖానికి కట్నాలు. ఇది ఎక్కడ పద్ధతో అర్థం కాదు. దేశాన్ని ఎవడు బాగు చేస్తాడు? ఎవడు బాగు చేయడు. వాక్యమే బాగు చేస్తుంది. కాబట్టి ఎవడు కూడా కట్నాలు తీసుకునే కక్కుర్తి పనికి అలవాటు పడకూడదు. కక్కుర్తి అంటారు దాన్ని. వాళ్ళు డబ్బులు ఇస్తే మేము భోజనాలు పెడతాం, మా పెళ్లి ఖర్చులకి ఇవ్వండి, మా కట్నం వద్దండి, చాలామంది బంధువులు వస్తారండి, మరి అందరికి ఖర్చు చాలా అయిద్దండి, ఎంత అయింది, ఒక 5 లక్షలు అవ్వచ్చండి, కట్నం 10 రూపాయలు కూడా వద్దండి, కట్నం వద్దు, వాళ్ళందరికి పెళ్లి ఖర్చు పెడతానికి 5 లక్షలు కావాలా? ఈడు పూట పెళ్లి చేసుకోలేడు, వచ్చిన భోజనం పెట్టలేడు, ఇతను నమ్మి అవతలడు పిల్లని ఇవ్వాలి ఇతనికి. ఏం పెళ్ళిళ్ళో ఏం లోకమో అర్థం కావట్లేదు. నాగరికత మారాలి. ఒక వ్యక్తి తను కష్టపడి పని చేసుకొని కష్టార్జితాన్ని తినాలి. కష్టపడి పని చేసుకొని భార్యని పిల్లల్ని పోషించుకోవాలి, తల్లిదండ్రుల్ని పోషించుకోవాలి. కష్టపడి పని చేసుకొని దశంభాగం తీసుకొచ్చుకొని మందిరంలో ఇచ్చుకోవాలి. ఇలాంటి బుద్ధులు ఎవడుకు రావే? అత్తమామలు ఇత్త తీసుకుందామని వాడు ఒకడో, కట్నాల కోసం చూసేవాడు ఇంకొకడు, గవర్నమెంట్ ఏమన్నా ఉచితంగా ఎత్త తీసుకుందామని ఇంకొకడు. ఇంకా నువ్వు బాగుపడేది ఎప్పుడు? నువ్వు సంపాదించేది ఎప్పుడు? నువ్వు సంఘానికి ఇచ్చేది ఎప్పుడు? నువ్వే ఇతరుల మీద ఆధారపడితే నువ్వు సంఘానికి ఎప్పుడు ఇస్తావు? నువ్వు దశంభాగం ఎప్పుడు ఇస్తావు? ఆశీర్వాదం ఎప్పుడు పొందుకుంటావు? కనుక ప్రియమైన వర్లారా, మేము బాప్తీసం తీసుకున్నాం, మేము చర్చికి వస్తున్నాం కాదు. మన పద్ధతి మార్చుకోవాలి.